ఆదిలాబాద్ జిల్లా నెరడికొండ మండలం నుండి బోధ్ మండలం పొచ్చర బోధ్ వైపు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి చించోలు గ్రామం పక్కనే ఉన్న హనుమాన్ మందిరాన్ని అటవీశాఖ అధికారులు ఫెన్సింగ్ తో మూసివేసే ప్రయత్నం చేశారు. దీంతో చించోలి గ్రామస్తులు అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ చొరవ తీసుకుని అటవీ అధికారులతో మాట్లాడి హనుమాన్ మందిరం కోసం స్థలాన్ని వదిలి ఫెన్సింగ్ వేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే రైతులు తరతరాలుగా వ్యాపారం చేసుకుంటున్న పొలాల వైపు వెళ్ళడానికి దారిని ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. वाली दंड वाल आनंद प्रईवेट पानी मन को तरवा अटी सर सिस्टमेटिक दी इन का दाने प्रकार मिगता व्यवसाय హనుమాన్ మందిరం విషయంలో ఫారెస్ట్ వాళ్ళు మొత్తం భూమి లేకుండా ఆ విగ్రహాన్ని మందిరాన్ని కూడా మేము ఫారెస్ట్ ఓపెన్ ఫెన్సింగ్ చేస్తామంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ మిగతా ప్రజలంతా కూడా ఆ మందిరాన్ని మీరు బయట నుంచి ఫెన్సింగ్ చేస్తామని రిక్వెస్ట్ చేసి ఫారెస్ట్ వాళ్ళు ఇరని కారణంగా ఇక్కడ ధర్నా ఇచ్చారు. చివరికి ఎంటీఓ గారు డిఎంఓ గారు వాళ్ళంతా కూడా తప్పకుండా ఆదివాసులు ఏదైతే ఒక సమస్య గురించి ప్రస్తావించారో దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని ఆశించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దాదాపు ముద్దాటం నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసులు చేండలకు పోవడానికి వాళ్ళకు దోహద ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వేల మంది పూజిస్తున్నటువంటి ఈ హనుమాన్ మందిరం దగ్గర ఇక్కడ కావలసిన స్థలం కూడా ఫారెస్ట్ అధికారులు కేటాయించాల్సిందిగా ఫారెస్ట్ అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.